హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు కూడా మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. అసలు ఎంత బాగుందంటే వెదరు, మీకు టైం చేయించాను కదా, 3:30 కూడా కాలేదు. మామూలుగా అయితే మనకి విపరీతమైన ఎండ ఉంటుంది గుంటూరు, నర్సరావుపేట ఇటు సైడ్ ఏరియాస్, కానీ సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఎంత చల్లగా అయిపోయిందంటే చాలా హాయిగా అనిపించింది. చూడండి, ఇళ్ళన్నీ కూడా వర్షంతో నిండిపోయినాయి. దడదడా అంటే ఒక్కసారిగా వర్షం పడి దెబ్బకి ఆగిపోయింది అనమాట. సో క్లైమేట్ మాత్రం కూల్గా మంచిగా హాయిగా అనిపించింది. సరే అని చెప్పి ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యాను. కానీ మళ్ళీ మన ఇంట్లో పని మనకు ఉంటూనే ఉంటుంది కదా, ఇంకా చాలా రిలాక్స్ అయింది, పద ఇంట్లో పని చూసుకుందాం అని చెప్పేసి లోపలికి వచ్చేసాను. ఇగోండి, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా చీకటిగా అయిపోయింది ఒక్కసారిగా. లైట్స్ ఏమీ వేయకపోతే మొత్తం చీకటిగా ఉంది. అండ్ మా అబ్బాయి చూడండి, ఇక్కడ టేబుల్, నేను టేబుల్ పెట్టుకొని ఆ ల్యాప్టాప్ పెట్టానని చెప్పేసి వాడు కూడా ఈ టేబుల్ని తీసుకొచ్చి మరీ ఇక్కడ పెట్టి హాల్లోనే పెట్టుకున్నాడు. అది మళ్ళీ టీవీ వైపుగా ఉండేలాగా అడ్డంగా పెట్టాడనమాట. మా ఇంట్లో ఆ ర్యాకింగ్ చైర్ ఉన్నదే ఒక పెద్ద అడ్డం అంటే మళ్ళీ ఈ టేబుల్ కూడా ఒక పక్కకి తిప్పి పెట్టాడు. ఇంకా మా వారు లంచ్కి వచ్చేటప్పుడే వాడి కోసం స్వీట్ బన్, అంటే నాకు కూడా తీసుకొచ్చారులేండి, నేను తిన్నాను, 2 తీసుకొచ్చారు. తీసుకొచ్చేవారు 3 తేవచ్చు కదా, తింటారు కానీ 2 మాత్రమే కొనుక్కొస్తారు. అదేం లాజిక్గా నాకు అర్థం కాదు. సో ఇంకా ఒకటి నాకు తెచ్చింది, అయితే బాగుంటుంది స్వీట్ బన్ అనేది. సో అది తినేసాక కొంచెం కాసేపు మీకు క్లైమేట్ చూపించి నేను కూడా టైం స్పెండ్ చేసి లోపలికి వచ్చేసాను. అండ్ ఈ దొండకాయ వెజిటేబుల్ కట్టర్ అయితే మనకి హడావిడిగా వంట చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ మనం అక్కడ సేవ్ చేసుకున్న టైం తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి అయితే పెట్టుకోవాలి. కాకపోతే నిదానంగానే క్లీన్ చేసుకోవచ్చు, కానీ పని త్వరగా అవుతుంది, అది నాకు మంచి పాయింట్ అనిపిస్తుంది అనమాట. సో ముందైతే పని అయిపోవాలి కదా, చాపింగ్ చేసేసి పక్కన పెట్టాను. నిదానంగా చాక్ తీసుకొని ఆ మధ్యలో ఉన్నవి ఏమి లేకుండా తీయాలి. మళ్ళీ శుభ్రం చేయలేదనుకోండి, ఆ కొంచెం కొంచెం మిగిలిపోయినవి బూజ్ వచ్చేసి అక్కడ ఫంగస్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం మనం చూసుకోకపోతే చాప్ చేసేటప్పుడు మనం కట్ చేసే కూరగాయలతోటి వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా కట్ చేద్దామని దాన్ని అలా పక్కన పెట్టి, ఇవ్వండి జ్యూస్ ఎప్పుడో ఒక 3-4 రోజులైంది గ్రేప్స్ తెచ్చి, ప్రతిరోజు మర్చిపోతున్నాను. ఇక ఈ రోజన్నా వాటిని వాడైపోతే మా వారు మళ్ళీ చూసి తెమ్మనేవి తెమ్మంటావు, మళ్ళీ తినవు పెట్టవని అరుస్తారని, సరే జ్యూస్ చేసేసుకుందామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. కూరగాయలు ఇంతకుముందు నేను ఉప్పు నీళ్ళలో నానపెట్టేదాను, కానీ ఉప్పు నీళ్ళ కంటే కూడా బేకింగ్ సోడాలో మనము నానపెడితే వాటి మీద ఉన్నటువంటి పురుగు మందులు ఇవన్నీ కూడా మంచిగా పోతాయంటండి, పెస్టిసైడ్స్ అవన్నీ. కాబట్టి మీరు కూడా ఉంటే ఇంకాస్త వెనిగరు కొంచెం బేకింగ్ సోడా వేసి వాటిలో నానపెట్టిన తర్వాత కాసేపు ఒక 1/2 అవర్ అట్లా ఒక 1/2 గంట ఉంచి మంచిగా 2-3 సార్లు అట్లా వాష్ చేసుకుంటే, ముఖ్యంగా ఇవేంటంటే గ్రేప్స్ ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తారండి, అందుకని కొంచెం ఎక్కువ సార్లు కడుక్కోవాలి. సో ఇవాళ నేనైతే డిష్ వాషర్ చాలా లేట్గా వేసాను, అందుకనే తీయలేదు. అందులోంచి తీయకపోతే ఇక రోజంతా అవసరమైనవి తీసుకుంటే అలాగే ఉంటానని చెప్పి నాకు టైం ఉన్నప్పుడు ఏం చేస్తానంటే అన్నీ తీసి ఆ టేబుల్ మీద పెట్టేస్తాను. అప్పుడేంటంటే మనకు అడ్డంగా అనిపిస్తాయి కాబట్టి వెంటనే వాటిని తీసేసి లోపల సర్దేస్తాం, ఒక పని అయిపోగానే కనిపిస్తాయి అని ముందైతే టేబుల్ మీద పెట్టేస్తాను. ఇంకా ఇవాళ నిదానంగా వేయడమే, లేటుగా వేసాను, కొంచెమే గిన్నెలు ఉన్నాయని పొద్దునే వేయడం ఎందుకని, కొంచెం అన్నం తిన్న తర్వాత అరౌండ్ మధ్యాహ్నం ఆ టైం అప్పుడు ఆన్ చేశాను అనమాట. సో అవి ఫినిష్ అయిపోయి ఉన్నాయి, అవన్నీ తీసేసాను. మీకు ఇక్కడ చూపించే చిన్న డబ్బా ఏంటంటే బెల్లము, మేము డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా ఈ ఏమంటారు మనం ఇంట్లో వేసుకుంటాం చూడండి ధూపం స్టిక్స్, అవి ఎలా ఉంటాయో ఆ షేప్లో ఉన్నాయన్నమాట. ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి బాగున్నాయని చెప్పేసి తీసుకొచ్చాను. సో అవి నైవేద్యం పెట్టిన తర్వాత తీసి వెంటనే తినకపోతే అట్లా ఒక చిన్న డబ్బాలో వేసి పెడతాను, తినేటప్పుడు అన్నం తిన్నాక కాసేపు చిన్న ముక్క తినడానికి అట్లా ఉంటుంది తీసుకొని అని చెప్పేసి అక్కడ టేబుల్ మీద పెడుతూ ఉంటాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇగోండి ఆ గ్రేప్స్ ఒకటి కడిగేసి జ్యూస్ చేసేసుకుందామని చేసుకుంటున్నాను. మీరు కూడా నైవేద్యంకి మనం పెద్దగా ఉన్న బెల్లం తీసుకొచ్చి కొట్టి దాన్ని పెట్టుకోవడం కాకుండా ఇవి తినడానికి బాగుంటాయని చెప్పేసి ఆ షాప్ ఆయన చెప్తే ఇవేవో బాగున్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చాను. మళ్ళీ ఇంట్లో వాడేలాగా ఎందుకులే, ఊరికే తీస్తూ తింటూ ఉంటాం కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన డబ్బా యాజ్ ఇట్ ఈస్ దేవుడి దగ్గర మందిరంలో పెట్టేశానండి. కింద మనకి ఏమైనా ఫ్రూట్స్ అవి లేనప్పుడు ఒక బెల్లం అది చిన్నది తీసుకొని అక్కడ పెట్టేసుకుని నైవేద్యంగా పెట్టాక తీసుకొని తింటూ ఉంటాము.
బాగుంది. సో ఇదేదో బాగుంది కదా అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడైతే ఒక పక్కన నేను జ్యూస్ చేయడానికి చేసుకుంటూనే జావా అయితే ప్రిపేర్ చేయడానికి పెట్టేశాను స్టవ్ మీద. సో ఇక ఇది నా డైలీ ప్రాసెస్లో మీకు చెప్పాను కదా, ఓ పక్క అది చేసుకుంటూనే ఇంకొక పక్కన వేరే ఏదో ఒకటి కుక్ చేస్తానికి వాళ్ళ స్వీట్ బన్ ఉంది కదా అని చెప్పేసి వేరే ఏం వండలేదు నేను. నేను ఆల్రెడీ జావ చేస్తున్నాను కదా, మళ్ళీ ఎక్కువ ఎందుకులే జ్యూస్ అని చెప్పేసి కొన్ని సపరేట్గా చిన్న బౌల్లోకి తీసేసి మిగిలినవి ఒక జార్లోకి పెట్టుకొని చేసుకుంటున్నాను. యూజువల్గా ఫారెన్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళైతే అన్ని రకాల ఫ్రూట్స్ బ్లూబెర్రీస్ అని స్ట్రాబెర్రీస్ అని ఇంకా రకరకాల ఫ్రూట్స్ తెచ్చి కడిగేసేసి అవన్నీ కూడా డ్రై చేసేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. అంటే ఒక బీరువా అంత సైజు ఫ్రిడ్జ్ ఉంటుంది. వాళ్ళు ప్రతిసారి మనం ఇలాగ కడగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒక ప్యాక్, అంటే వీక్లో ఒకరోజు వారంలో ఒకరోజు తెచ్చామా ప్రతిదీ వేటికి వాటికి సపరేట్ చేసేసుకొని మంచిగా ఆర్గనైజర్స్ గాజుతో ఉండేటటువంటి బౌల్స్ తెప్పించుకొని వాటిలో విడివిడిగా పార్టీషన్స్ ఉంటాయి కదండి భాగాలుగా, ఇవి కొంచెం అవి కొంచెం అవి కొంచెం అట్లా ఒక 1 వీక్ సరిపడేలాగా మీల్ ప్రెప్ చేసుకుని పెట్టేసి అందులో పెట్టేసుకుంటారు. సో తినాలి అనుకున్నప్పుడు ఆ రోజుది ఒక బౌల్ తీసామా దాంట్లో ఏమైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవి. అలాగే సేమ్ ఫుడ్కి సంబంధించింది కూడా చేస్తుంటారు కానీ మనం ఇండియన్స్గా ఫ్రూట్స్ వరకు ఓకే, కానీ ఇక ఫుడ్ కూడా అలాగా చూడలేములేండి. యూజువల్గా వాళ్ళు ఏంటో ఒకేసారి ఇంత ఎక్కువ వండేసేసుకొని దాన్ని భాగాలు భాగాలుగా చేసేసి ఒక రైస్ కూడా వండేసి ఓ పక్కన రైస్ అందులో మీట్ ఏదో ఒకటి మాంసం వండింది ఓ పక్కన ఏవో రకరకాలుగా అరేంజ్ చేసుకుంటారు. చూడడం వరకు ఓకే కానీ మనమైతే వాళ్ళ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. నిన్న వండిన కూర తీసుకుని ఈరోజు వేడి చేసుకుని తింటేనే అమ్మో ఏదో ఆరోగ్యం పాడైపోద్దేమన్న ఒక గిల్ట్ ఉంటుంది మైండ్లో. కానీ వాళ్ళు అలాగా అన్ని రోజులు ఎలా మీల్ ప్రెప్ చేసి దాన్ని పెట్టుకుని తింటారో మరి, ఇక అక్కడ కల్చర్ వాళ్ళకి అలవాటు అయిపోవడమే. కానీ యాజ్ అ ఇండియన్స్గా మనమైతే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వండుకొని తింటేనే మనకైతే హ్యాపీగా ఉంటుంది. ఇంకా స్వీట్నెస్ కోసం అయితే నేను ఈ మధ్య పటిక బెల్లమే వాడుతున్నానండి, అది ఆల్రెడీ ఉంది కదా అలా పక్కన పెడితే చీమలు పట్టేస్తుందని ఇక రోజు గుర్తుపెట్టుకొని కొంచెం జ్యూస్కి కూడా వేసుకున్నాను. మరి పుల్లగా అనిపించకుండా ఉంటుంది కదా. ఎంతైనా బ్లాక్ గ్రేప్స్ ఇవి సీడ్స్ గింజలు ఉన్నటువంటి రకం అనమాట. గింజలు లేనివి తీయగా ఉంటాయి కానీ ఇవి కొంచెం పులుపు అయితే ట్యాంగీ టేస్ట్ ఉంటుంది కదా, అందుకని కొద్దిగా పటిక బెల్లం వేసేసి మిగిలిన కొంచెం జావలో వేసేసాను. ఆల్రెడీ మధ్యాహ్నమే పాలు తెచ్చుకున్నాము, ఏంటో మా పాలు పోసాయినా ఇంకా తేము అని చెప్పేసి చెప్తే ఇక పాల ప్యాకెటే మధ్యాహ్నం తెప్పించింది, కాచి రెడీగా ఉంచాను. సో ఇక జావ రెడీ అయిపోయాక పాలు కలిపేసేసి పక్కన పెట్టేశాను, అయిపోయింది. ఇంక జ్యూస్ ఒక్కటి చేసుకొని కొంచెం, అంటే నాకు గ్రేప్ జ్యూస్ ఇలాంటివి కొద్దిగా స్పెషల్గా చేసుకున్నప్పుడు కొంచెం రెగ్యులర్ గ్లాస్లో కాకుండా కొంచెం గాజు గ్లాస్లో తాగితే ఆ కలర్ అనేది మంచి టెంప్టింగ్గా మనకి మంచి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇవి తెచ్చుకున్నాను. కాకపోతే వాటిని నీట్గా పెట్టుకోవడానికి ఒక పక్కన అన్ని ప్లేస్ ఉంటే మనం ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ జాగ్రత్తగా కడిగేసి పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి సరే బాగుంది కదా కలర్ఫుల్గా జ్యూస్ అని చెప్పి ఒక గాజు గ్లాస్ తెచ్చుకున్నాను. వాటిని తెచ్చుకోవడం ఏమోగానే తాగేటప్పుడు జాగ్రత్తగా తాగి మళ్ళీ కడిగి మళ్ళీ అలా పెట్టి వదిలేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి దాన్ని షెల్ఫ్లో పెట్టే వరకు కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుందన్నమాట. జాగ్రత్తగా పెట్టాలి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని. అదే గ్లాసు గ్లాసులు అయితే గొడవలేని పని తాగామా అలా పక్కన పడేయచ్చు. బట్ సమ్టైమ్స్ కొంచెం మన కోసం స్పెషల్గా చేసుకోవాలని అనిపిస్తుంటుంది కదా. సో అలాంటప్పుడు రిస్క్ అయినా అదేదో సామెత ఉన్నట్టు లైఫ్లో రిస్క్ లేని రిస్క్ లేదా ఏదో సంథింగ్ ఉంది చూడండి. అలాగా అప్పుడప్పుడు మన కోసం కూడా కొన్ని చేసుకోవాలి కదా చిన్న చిన్నవి అని. ఇంకా నేను గాజు గ్లాసులోనే తెచ్చుకున్నాను. చేసుకోవడం ఏమో కానీ చేస్తున్నంతసేపు అబ్బా ఈ స్ట్రైనర్ ఉంది దీన్ని కడిగి కింద పెట్టేయాలి, ఈ కడిగి జావ అయిపోయిన గిన్నె ఉంది దీన్ని బయట పెట్టేయాలి, ఈ బాటిల్ ఉంది పైన పెట్టేయాలి, ఈ పనులే మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆ కాసేపు అయినా రిలాక్స్డ్గా చేసుకున్నది ఏదో చేసి ఎంజాయ్ చేద్దాము అని అనేకంటే చేసే పనికి ఆ నెక్స్ట్ ఉండే పనులే మైండ్లో ఉంటాయన్నమాట. నాకు ఒక్కదానికి ఎట్లా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చేస్తూనే ఉంటాం కానీ అదే మళ్ళీ ఇంట్లో వాళ్ళు చేసేటప్పుడు ఆ ఫీల్ ఉండదు, అంటే అదేదో పనిలాగా అనిపించింది. మన కోసం మనం చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక ఇప్పుడు ఇది తాగాను దీన్ని కడగాలి, కడిగాయి దీన్ని తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టాలి, ఈ పనులన్నీ అంటే ఏదో మన కోసం చేసేది అనవసరమైన పని అన్నట్టుగా మైండ్ సెట్ అనిపించింది.
చాలా ఫన్నీగా ఉంటుంది ఒక్కొక్కసారి అలా థింక్ చేస్తూ ఉంటే. అంటే మన కోసం మనకు వాల్యూ ఉండదా, మనం చేసుకోవాలి కదా అని అనిపిస్తుంది. కానీ ఆ క్లీన్ చేసింది అయిపోయేంత వరకు మళ్ళీ అక్కడంతా సరిదేసే వరకు బాధ్యత మందే కదా. సరే తాగానే అయిపోయిందా, కడిగేసాను, పక్కన పెట్టేశాను, నెక్స్ట్ 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 వాట్ నెక్స్ట్ అనే పనులు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏంటో మన కోసం చేసే పని ఒక స్ట్రెస్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. మళ్ళీ ఇంట్లో వాళ్ళు చేసేటప్పుడు అదొక బాధ్యత లాగా, అది చేస్తున్నా కూడా పనిలాగా అని అనిపించదు అన్నమాట. అంతే, ఇంకా ఫైనల్గా అయితే ఇగో చూసుకోలేదు, నేను పక్కకు పెట్టుంచాను. నేను మీకు చెప్పాను కదా, మా వారు ఊరు వెళ్ళేటప్పుడు దారిలో వచ్చేటప్పుడు తీగలు కనబడితే తీసుకొచ్చారు. మీ ప్లేస్లో అంటే మీరున్న చోట వీటిని ఏమంటారో తెలిస్తే పేరు చెప్పండి. గుంటూరు సైడ్ మా దగ్గర ఇట్లా వీటిని అయితే తీగలు అంటారు. ఇట్లా పైన మనకి కొంతమంది కాలుస్తారు, కొంతమంది ఉడకబెడతారు. ఉడకబెట్టిన దానికంటే కూడా కాల్చినవి బాగుంటాయి టేస్ట్ అనేది. కొంచెం వాటి పైన ఉన్న తోలు అది తీసేసిన తర్వాత మధ్యలోకి ఒక చిన్న ఈనలాగా ఉంటుంది, అది కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తినొచ్చు, బాగుంటుంది. నాకు ఏదో కొంచెం బంకగా అనిపించింది, అందుకని చెప్పి దాన్ని కడిగాను. లేదంటే డ్రైగా ఉంటే మనం కడగాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా తినేయచ్చు. సో మీరేమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేనైతే సింపుల్గా ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ ఇలా అయితే జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.